హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరి ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో వీడియో చేయడం జరుగుతుంది. ప్రపంచ దేశాలనే గడగడలాడుతున్న కరోనా వైరస్ సంబంధించి రీసెంట్గా మన పీఎం ప్రధాని మోడీ గారు ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ చేస్తున్నట్లు వారు ప్రకటించడం జరిగింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్క నిరుపేదకు మరియు ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి ఆర్థికంగా సహాయం చేయాలని కేంద్రానికి సిఐఏ సూచన ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్క నిరుపేదలకు 10,000 సాయం మరియు ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి 5,000 వరకు సాయం చేయాలని ఈ విధంగా కోరడం జరిగింది. సో దాని ఆర్టికల్ వివరాలు చూసినట్లయితే, కరోనా ఆర్థిక భయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తల సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సూచించింది. ఇందుకోసం ఆధార్ కార్డు ఆధారంగా గ్రామీణ పట్టణ పేదలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున నేరుగా వారి ఖాతాలకు జమ చేయాలని కోరింది. బలహీన వర్గాలు, వృద్ధులకైతే 10,000 చొప్పున అందించాలని సూచించింది. పరిశ్రమలు, ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఎదుర్కొనేందుకు పన్ను తొలగింపులు మరియు వడ్డీ రేట్ల కోతతో పాటు 2,00,000 కోట్ల ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరడం జరిగింది. ఈ ఉద్దీపనలతో 5,000 చొప్పున అయితే 40 కోట్ల మందికి మరియు 10,000 చొప్పున అయితే 20 కోట్ల మందికి సాయం అందించవచ్చని సిఐఏ పేర్కొంది. వ్యక్తుల్లో ఆర్థిక భయాలను తొలగించేందుకు ఇది దోహదం చేస్తుందని సిఐఏ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ గారు పేర్కొనడం జరిగింది. కరోనా మూలంగా రియాలిటీ, విమానయానం, పర్యాటక రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందని బెనర్జీ అన్నారు. ప్రస్తుతం మందగమనం సరఫరాల వ్యవస్థలో తలెత్తిన సమస్యలతో వ్యాపారాలకు భారీ విఘాతం కలిగిందన్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు జీడిపిలో 1% మొత్తాన్ని ఆధారిత ప్రత్యక్ష లబ్ధి పథకం కింద ఆర్థిక ఉద్దీపనల రూపంలో అందజేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించన్నారు. ఈ అంశంపై ఆయన శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరిగింది. దేశంలో 5,00,000 ఆదాయం దిగువన ఉన్న 18 సంవత్సరాల పైబడిన ప్రతి పౌరునికి 5,000 చొప్పున మరియు ప్రత్యేకించి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలకు, 50 ఏళ్ల పైబడిన వృద్ధులకు 10,000 చొప్పున ఈ ఉద్దీపనలు అందజేయాలని సూచించడం జరిగింది. ప్రజల్లో ఆర్థిక భయాలను తొలగించాలన్న లక్ష్యంతో తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నామని చంద్రజిత్ గారు తెలపడం జరిగింది. దీనివల్ల సమాజంలోని అట్టడు వర్గాల వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. మరియు ఇవి వెంటనే అమలైతే కరోనా కారణంగా తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని నియంత్రించవచ్చని సూచించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే సిఐఏ కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా చర్యలు తీసుకుంటే ప్రతి ఒక్క పౌరునికి మరియు నిరుపేదలకు ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఎంతో కొంత ఆర్థికంగా సహాయం అందుతుందని తెలియజేయడం జరిగింది. సో ఈ స్కీమ్పై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతమందికి ఉపయోగపడుతుంది ఈ స్కీమ్ వల్ల, ఎంతవరకు సహాయం అందుతుందనే వివరాలు మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.